గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ప్రజెంట్స్ న్యూస్ క్యాన్కి స్వాగతం. ముందుగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు తీరం దాటిన గులాబ్. రాష్ట్రంలో నేడు కుంభవృష్టి, రేపు భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరికలు. అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లో ఏర్పాటుకు తెలంగాణ సీఎస్ ఆదేశం. కోర్టుల్లో 50% మహిళా రిజర్వేషన్ సాకారం అవ్వాలి. అది దానం కాదు, మీ హక్కు. మహిళా న్యాయవాదుల సంఘం సన్మాన సభలో సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు. నేడు భారత్ బంద్. రైతు సంఘాలకు విపక్షాల మద్దతు. ఢిల్లీలో బందోబస్తు ముమ్మరం. గొంతు కోశాడు. పెళ్లైన 28 రోజులకే నవవధువు దారుణ హత్య. అనుమానంతో అంతమొందించిన భర్త. తాను ఆత్మహత్య యత్నం. 117 ఎకరాల ఈవేలం వాయిదా. కోర్టుల అభ్యంతరాలతో ప్రభుత్వ నిర్ణయం. మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. వారి ఏరువేతకు దాడులు ఉధృతం చేయాలి. సీఎంల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన. దేశంలో వామపక్ష తీవ్రవాదం తగ్గుతుందని వ్యాఖ్య. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి చేయూతనివ్వండి. ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ విజ్ఞప్తి. ఊపుడు బియ్యం కొనాలని గోయల్కు వినతి. ఆ వెంటనే అమిత్ షా ఇంటికి వెళ్లి భేటీ. ఆంధ్రజ్యోతి. నక్సలిజాన్ని తుదముట్టిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలి. సీఎంలు ఏడాది పాటు దృష్టి పెడితే నక్సలిజం ఉండదు. అభివృద్ధి మారుమూల ప్రాంతాలకు చేరినందుకే అసంతృప్తి. వేగవంతమైన అభివృద్ధితో వామపక్ష తీవ్రవాదానికి అడ్డుకట్ట. నక్సల్స్ ఏర్వేత కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. వారి ఆర్థిక మూలాలపై ఉక్కుపాదం మోపాలని అమిత్ షా. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం. తెలంగాణ సీఎం కేసీఆర్తో అమిత్ షా ప్రత్యేక భేటీ. ఉప్పుడు బియ్యం కొనాలని గోయల్కు కేసీఆర్ విజ్ఞప్తి. ఇక తెలంగాణలో తుడిచిపెట్టాం. బహుముఖ వ్యూహం అమలుతో కట్టడి చేస్తున్నాం. సరిహద్దుల్లో పటిష్ట చర్యలు చేపట్టాం. నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు కేంద్రం 100% నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి. న్యాయంలో సగం. కోర్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. అది ఎవరిచ్చో దానం కాదు, వారి హక్కు. సమాన ప్రాతినిధ్యం కోసం మహిళలు నినదించాలి. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మహిళా న్యాయవాదులతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు. దసరా తర్వాత కోర్టుల్లో భౌతిక విచారణలు. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్. నేడు కొండపోత హెచ్చరిక. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పాలమూరు, వరంగల్కు హై అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. మరో 17 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్. తెలంగాణలో ఒక్కరోజే తుఫాన్ ప్రభావం. హైదరాబాద్లో 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం. జిల్లా కలెక్టర్తో సీఎస్ సోమేష్ టెలికాన్ఫరెన్స్. మణికొండ వరదలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతో ధృవీకరించిన కుటుంబీకులు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన మంత్రి సబిత. 60 మందితో గాలింపు. తోలు తీస్తాం పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రుల ఎదురుదాడి. 65 గంటల్లో 20 సమావేశాలు. అమెరికాలో ముగిసిన ప్రధాని పర్యటన. భారత్కు తిరిగి వచ్చిన మోడీ. మీ తోటి వారిని వ్యాక్సిన్ సురక్ష చక్రంలోకి తీసుకురండి. స్వచ్ఛతతో సంస్కారం అలవడుతుంది. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. నేడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభం. నేడే భారత్ బంద్ సక్సెస్ చేసేందుకు అఖిలపక్షం కార్యాచరణ. ఎవరెక్కడ పాల్గొంటారో పక్కా ప్రణాళిక విడుదల. ఏపీ, తమిళనాడు, కేరళలో ప్రభుత్వాల మద్దతు. నమస్తే తెలంగాణ. తుది దశలో పోరు. వామపక్ష తీవ్రవాద సమస్యకు ఏడాదిలో పరిష్కారం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే ప్రధాన అంశం కావాలి. కేంద్ర సంస్థల సమన్వయంతో నక్సల్స్ నిధులను అడ్డుకోవాలి. సంతృప్తి వద్దు, వేగంగా లక్ష్యం వైపు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. ఇక షా, కేసీఆర్ ముఖాముఖి. వివిధ అంశాలపై గంటసేపు చర్చలు. వాణిజ్య మంత్రి గోయల్తోనూ భేటీ. దొడ్డు వడ్ల సేకరణ పెంచాలని వినతి. వరికి ఇథనాల్ ఎనర్జీ. వరి, నూకలు, మొక్కలు, చెరుకుతో తయారీ. రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన వరి పంట సాగు. డేంజర్ గులాబ్. అర్ధరాత్రి తర్వాత తీరం దాటిన తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు. రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, గాలుల భీభత్సం, తీరం దాటిన గులాబ్ తుఫాను. శ్రీకాకుళం జిల్లాపై అధిక ప్రభావం. కళింగపట్నంలో అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షం. 16 టన్నుల బంగారం. అనంతపురం జిల్లాలో వెలికితేతకు సన్నాహాలు. కాంపోజిట్ లైసెన్సుల జారీకి గనుల శాఖ సిద్ధం. విద్యార్థుల గుండె గుబిళ్ళు. ఆగిపోయిన కార్పొరేట్ కళాశాలల పథకం. ఫీజు చెల్లిస్తేనే ధృవపత్రాలు ఇస్తామంటూ మెలిక. 81 కోట్ల కోసం వేల మంది ఆందోళన. మావోయిస్టుల ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి. ఇక మిగిలిన వారిని ఏరేయాలంటూ సీఎంల సమావేశంలో అమిత్ షా పిలుపు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందంటూ సమావేశంలో వ్యాఖ్యానించిన హోంమంత్రి సుచరిత. ఇక కోర్టులో 50% మహిళా రిజర్వేషన్ సాకారం అవ్వాలి. జడ్జీలకు మహిళా న్యాయవాదుల సన్మాన సభలో సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు. ఏమారుతున్న బియ్యం. రీసైక్లింగ్ కొంత, విదేశాలకు మరికొంత. 8 నుంచి 10 రూపాయలకు కొంటున్న వ్యాపారులు నామమాత్ర కేసులతో కనిపించని ఫలితం. ఇక నేడు భారత్ బంద్. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు. పాఠశాలల మూసివేత. 1 గంట వరకు బస్సులు బంద్. వైసీపీ సంఘీభావం. ప్రత్యక్షంగా పాల్గొంటున్న టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్. ఆన్లైన్ టికెటింగ్తో ఆయనకేం సంబంధం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తోలు తీస్తారు. పవన్ కళ్యాణ్పై పేర్ని నాని ఆగ్రహం. టికెట్లు ఇష్టానుసారం పెంచితే ఊరుకోవాలంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్న. కరోనా కట్టడే పండగ, ఉత్సవాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రధాని మోడీ. 65 గంటల్లో 20 సమావేశాలు. అమెరికాలో తీరిక లేకుండా గడిపించిన మోడీ. ఆంధ్రజ్యోతి. ఏపీలో డ్రగ్ డాన్ ఎవరు. ట్రెండింగ్లో నిలిచిన హాష్ ట్యాగ్. ట్విట్టర్లో ఆంధ్ర రాజకీయ మంటలు. ఇక తోలు తీస్తాం పవన్ కళ్యాణ్కు రాష్ట్ర మంత్రుల
హెచ్చరిక, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నేను సన్నాసినైతే నువ్వు సన్నాసినరా, అవాకులు చవాకులు పేలితే సహించో, మా కులపోడివని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది, ఇడుపులపై నేల మాళిగలపై ప్రధానికి ఫిర్యాదు చేసి తవ్వించు, కోడికత్తు కేసుపై షాని నిలదీయి, జనసేనానిపై మంత్రి పేరి నాని ఫైర్, ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం, వకీల్ సాబ్ టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన కడుపుపంట, మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం, పవన్ కైనా సంపూర్ణేష్కైనా ఒకే కష్టం అన్న అనిల్ కుమార్ యాదవ్, పవన్ క్షమాపణ చెప్పాలంటూ అవంతి శ్రీనివాస్ డిమాండ్, వ్యక్తుల వ్యాఖ్యలతో సంబంధం లేదు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేక, పవన్కు అండగా నాని సంపూర్ణేష్ కార్తికేయ బ్రహ్మాజీ, మా ఎన్నికలయ్యాక సమాధానం చెప్తానంటూ మోహన్ బాబు స్పందన. కానీ ఏరివేత ముమ్మరం, నక్సల్ సార్థిక మూలాలపై ఉక్కుపాదం, ప్రభావిత గ్రామాల అభివృద్ధి, పోస్టాఫీసులు, పాఠశాల ఏర్పాట్లు, ఈడీ ఎన్ఐఏల సాయం తీసుకోండి, అందరం కలిసి తుదముట్టిద్దాం, సీఎంల భేటీలో అమిత్ షా దిశానిర్దేశం, సంక్షేమం అభివృద్ధితో నక్సల్స్కు చెక్, గిరిజన గ్రామాల్లో రోడ్లకు అనుమతి, సాంకేతిక అభివృద్ధికి 4G నెట్వర్క్, విశాఖ రాజధానికి నక్సల్స్ ముప్పు లేదు, మీడియాతో హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు, కేటాయింపులు కొండంతా ఇచ్చేది పిసరంతా, సాగునీటి ప్రాజెక్టులు 105,000 కోట్లు కావాలి, కేటాయించింది 13,000 కోట్లు, ఇంతవరకు పైసా రాలిస్తే ఒట్టు, వణికించిన గులాబ్, ఉత్తరాంధ్రను ముంచెత్తిన వర్షాలు, అలకలంగమైన సముద్రం, తీరంలో ఈదురుగాలాల ఉధృతి, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ప్రభావం, సీఎం జగన్కు ప్రధాని మోడీ ఫోన్, ఆదుకుంటామని హామీ, ప్రజాశక్తి, కరోనా పరిహారం 4 లక్షలు ఇవ్వాలంటూ కేంద్రానికి పి మధు డిమాండ్, కొత్త సమీకరణలు, టీడీపీ జనసేన మధ్య చర్చలు, ఇక నేడు భారత్ బంద్ సిద్ధమైన రైతాంగం అన్ని వైపుల నుంచి సంపూర్ణ మద్దతు, ఇక తీరం దాటిన గులాబు, సిక్కులపై తీవ్ర ప్రభావం, ప్రధానమంత్రి మోడీ ఆరా అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చాలా వేడి రగులుతూ ఉంది.